ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే, సో సాంబార్ అనగానే మాకు గోల్డ్ అని స్పైసెస్ అండ్ కందిపప్పు ఉడికించుకొని చింతపండు గుజ్జి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ పర్ఫెక్ట్గా పోప్కి కావాల్సినవన్నీ మిస్ కాకుండా తెచ్చుకోవాలి. సో యాజ్ యూజువల్ తెచ్చుకున్నారు అండ్ యూజువల్గా ఏంటంటే మనము కందిపప్పు వాటర్ కూడా తీసుకొచ్చేసారన్నమాట. అవును, పర్ఫెక్ట్. అంటే బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవే తీసుకొచ్చాము. సో ఇంకొంచెం టేస్ట్, ఎక్కడికి ఉట్టి వాటర్ వేసా టేస్ట్ ఎన్హాన్స్ ఉండదు. సో ఆ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాటర్ లో అలాగే ఉండిపోతాయి, సాల్యుబుల్ విటమిన్ వేస్ట్ కాకుండా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకోవాలి 2 స్పూన్స్. నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఆవాలు, కరివేపాకు. కరివేపాకు చిటపిట అంటుంటే ఆ సౌండ్ చాలా బాగుంటుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎండుమిరపకాయలు, సో అవి కొంచెం ఫ్రై అవ్వాలి. మంచిగా వేగితే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది, మనం తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది వేగితే. ఆ క్రంచినెస్ క్రంచిగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్. సో అవి వేగాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం టమాటోస్ వేసుకుందాము. సో టమాటాస్ కొంచెం మగ్గాలన్నమాట. ఓకే, అది కొంచెం మగ్గాక వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాను, డాన్స్ చేస్తాను. ఓకే, సో రీల్స్ బ్యాచ్ అన్నమాట. సో ఎక్కువగా ఏంటి, పాటలా లేకపోతే డైలాగ్? డైలాగ్స్ అండ్ డాన్స్. ఓ వా, చాలా ఇష్టం డాన్స్ అంటే. ఓకే, అండ్ వంట చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ వంట చేస్తాను. సూపర్, అవి కూడా రీల్స్ చేసుకుంటారు? అవి కూడా రీల్స్ చేస్తాయి. ఇంకా చిన్న రీలే, కూర్చున్న రీలే, అన్ని రీలే, అన్ని రీల్సే అన్నమాట. అది వేగిపోయింది కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓకే మేతి అన్నమాట. ఆకుకూర కట్ చేసేటప్పుడు చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు, అదేంటంటే కట్ చేసాక కడుగుతారు. యాక్చువల్లీ ఆకుకూర అనేది కడిగాక కట్ చేయాలి. ఓకే, ఎందుకంటే కట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వాటర్తో పాటు వెళ్ళిపోతాయి. మనం కుక్ చేసినప్పుడు ఎలాగో కొంత న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ కట్ చేసాక కడిగితే ఉన్న కొన్ని న్యూట్రియంట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో మనం తినేది ఏమి ఉండదు. ఆకుకూర ఎందుకు, న్యూట్రియంట్స్ కోసమే కదా తింటాము, తినేది ఏమీ మిగలకుండా ఉంటుంది. ఓకే సూపర్, సో ఇదైతే కొంచెం వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పప్పు వేసుకోవాలి, దిస్ ఇస్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఎలాగో మనం ఆల్రెడీ ఉడికించింది కాబట్టి త్వరగా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు గుజ్జి అనేది వేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా ఏదైనా వంట చేసుకునే ముందు, అంటే హర్రీగా ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో కనుక సోక్ చేసుకుంటే మనకి త్వరగా వచ్చేస్తుంది గుజ్జి అనేది. ఓకే, సో చింతపండు గుజ్జి కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం రిమైనింగ్ స్పైసెస్ వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కారం వేసుకుంటాం, మన టేస్ట్కి సరిపోను కారం వేసుకున్నాం. అంటే ఇది హెల్దీ కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఓకే, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇది వచ్చేసి ఇంగువ. ఓకే, కొంచెం ఇంగువ కూడా వేసుకుంది, లైట్గా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి అండ్ సాంబార్ పొడి కూడా తీసుకొచ్చారు. యా, కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసుకుందాం. ఇది సాంబార్కి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, అండ్ లాస్ట్లో చిటికెడు పసుపు. ఇవి మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ పప్పు నీళ్ళు ఉన్నాయి కదా వాటర్, ఆ వాటర్ వేసుకోవాలి. ఓకే, పప్పు వాటర్. ఓకే, మనం నార్మల్ వాటర్ వేసుకునే కన్నా సాంబార్కి పప్పు బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి ఇంకా. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తుంటాను. పర్ఫెక్ట్. సో ఇదైతే కాస్త ఉడకనిద్దాము. సో సాంబార్ అనగానే మంచి అరోమా వస్తుంది అండ్ బాగా మరిగిపోయినట్టుంది. ఓకే, ఇంకాస్త మరగనిద్దాము. ఈలోపు ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏంటి? ప్రస్తుతానికి అయితే నేను మా హస్బెండ్ ఉంటున్నాము. ఓకే, 3 ఇయర్స్ పాప ఉంది. సో నా జాబ్ గురించి మా మామ్ దగ్గర ఉంచాను పాప. ఓకే, బట్ మిస్ అవుతూ ఉంటాను. సో వస్తుంటారా అప్పుడప్పుడు? వెళ్తుంటాను వీకెండ్స్లో, వీక్ ఆఫ్స్ అప్పుడు వెళ్తూ ఉంటాను. ఓకే, సో పేరేంటి? హెత్విక్ అనేది. హెత్విక్ అనేది? యా. ఓకే, సో వెరీ నైస్ నేమ్ యాక్చువల్లీ. ఓకే, సో మరిగిపోయింది, మనం ఇంకా సర్వ్ చేసుకుందాము. ఓకే, కొత్తిమీర కూడా తెచ్చారు గార్నిషింగ్కి. సో ఇంకా వేసేయండి మరి. సో సాంబార్ రెడీనా మరి? ఎస్, రెడీ అయిపోయింది. వేడి వేడి మెతి సాంబార్ రెడీ. ఓకే, మేతి సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి సాంబార్కి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1/2 కప్పు, కందిపప్పు 1 కప్పు, టొమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేతి సాంబార్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మెంతికూర, ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, తగినంత ఉప్పు, ఇంగువ, ధనియాల పొడి, సాంబార్ పొడి, పసుపు వేసి ఉడికించిన కందిపప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేథి సాంబార్ రెడీ.